హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగమ్మాయి బిగ్ బాస్ సీజన్ సిక్స్లో వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా నాగ్ సార్ వచ్చేసి శ్రీహన్ గురించి చెప్తూ ఈ విధంగా చెప్పుకొచ్చారనమాట ఆ విషయాలకి వెళ్లే ముందు అంతకన్నా ముందుగా మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలానే ఆ ఇంటితో పాటు మా ఛానల్ మీద కూడా ఒక కన్నేసి సీ ఉంచేయండి ఇక నాగ్ సార్ ని ఉద్దేశిస్తూ ఏంటయ్యా లోపలేదో బెంగగన్నా కూడా ఎక్కువగా భయం పెట్టేసుకున్నట్టున్నావుగా బాగా ఎందుకని అంతలా ఆలోచిస్తున్నావు చెప్పు ఓపెన్ అవ్వట్లేదు ఏం చెప్తే ఎలా వెళ్తుంది బయటకి ఎవరితో అయినా మాట్లాడితే మళ్ళీ నీకు వాళ్ళకి లింకులు పెట్టేస్తారు అని అలా అంతా ఎందుకు అనుకుంటున్నావు అవన్నీ పక్కన పెట్టేసి గేమ్ మీద ఫోకస్ చేయవయ్యా ఇక్కడికి రావడం నీకు ఎంత ఇంపార్టెంట్ అని ఎన్నిసార్లు చెప్పావు ఖచ్చితంగా నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఫ్రీగా ఉంటూ ఎంజాయ్ చేయి అప్పుడే హౌస్ బాగా అవుతుంది అంతేగాని ఒకటే గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే కష్టం కదా నీ స్టామినా ఏంటో చూపెట్టు అలానే గీతూ జైల్లో ఉన్నప్పుడు కేరింగ్ ఫుడ్ ఫుడ్ చూడు అది చాలా నచ్చింది అనుకున్న పాపం తను నిన్ను బయ్యా అని మరీ తన ఇంటెన్షన్ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని రేవంత్ నామినేట్ చేశావు మరి కీర్తి పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోయావు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావయ్యా అలా చేయద్దు ఎవరు ఏమి అనుకోరు సిరి కూడా అనుకోదు అంటూ సరదాగా సెటర్ అయితే గట్టిగానే వేసేశారనమాట నాగ్ సార్ ఫ్రీగా ఉండు కూర్చో నెక్స్ట్ వీక్ నుంచి అయినా కాస్త కనపడు అసలు హౌస్ లో ఉన్నావో లేదో తెలియట్లేదు అంటూ చురుకులు అంటించారనమాట మన మామ ఇంతకి మరి మీరేమంటారు మీలో ఎంతమంది శ్రీహన్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలానే మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ సీన్ వీడియోస్ కోసం టెలిగ్రామ్లో బిగ్ బాస్ ఆడాన్ని అని సార్ చేసేసి టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయిపోండి లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అది క్లిక్ చేసి జాయిన్ అయిపోండి అక్కడ అప్డేట్స్ ఇంకా ఫస్ట్గా వచ్చేస్తాయి ఇంకెందుకని ఆలస్యం వెంటనే మన అడ్డాలోకి వచ్చేసేయండి